నమస్తే సార్. నమస్కారం సార్. ఓటుకు నోటు కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంటే తను నిందితుడిగా చేర్చా అని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అంటే ఇక్కడ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఇక్కడ హైకోర్టు తిరస్కరించింది. అయితే రామకృష్ణారెడ్డి మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ బాబ్డే గారు విచారణ స్వీకరించారు. అసలు దీనిపై మీరు ఏమంటారు సార్, యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా? ఓటుకు నోటు కేసు అది అప్పుడప్పుడు తెర మీదకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు తెర మీదకి రావడానికి ఆ ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి ఉదయసింహ ఎక్యూజ్డ్ 3ని అరెస్ట్ చేశారు. అవును, ఆయన బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. ఆయన ఇక్కడ చెంచలగూడ జైల్లో ఉన్నారు. ఆయన అరెస్ట్ చేయడానికి ఆయన కోర్టుకు రావడం లేదని, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది కోర్టు, కోర్టుకు హాజరవడం లేదని చెప్పేసి. ఓటుకు నోటు కేసు చాలా తీవ్రమైన కేసు. చంద్రబాబు గారు వాయిస్ రికార్డ్ అయింది, ఆడియో రికార్డ్ అయింది. స్టీఫెన్సన్ చెప్పారు ప్రలోభ పెట్టడానికి 5 కోట్ల రూపాయలు పంపించారు, పంపిస్తామన్నారు అనేది. కొన్ని కొన్ని న్యాయస్థానాలు పరిధిలోనికి రావు అని చెప్పి అంటూ వ్యక్తులు, సుధీష్ రాంభట్ల తెలంగాణలో ఉంటాడు, ఆధార్ కార్డు తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్లు వేస్తే ఆమోదిస్తున్నారు, అక్కడ అలౌ చేస్తున్నారు వాటిని పిటిషన్స్. మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు హైదరాబాద్లో తెలంగాణలో పిటిషన్ వేస్తే ఆమోదించలేదని అంటే మరి కోర్టు కోర్టుకి, న్యాయస్థానాల్లోనే కోర్టు కోర్టులకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు అడిగేవారు కదా, అది ఇక్కడ అన్వయించుకోవచ్చు మనం. ఓటుకు నోటు కేసు ఎంత సత్వర విచారణ జరిగితే అంత మంచిది. ఆ కేసులో బాబు గారు జైలుకి వెళ్ళడం అనేది ఖాయమే, గ్యారంటీనే. చాలా కేసులు స్టేలు ఉన్నా కూడా బాబు గారి కేసుల్లో ఫస్ట్ కేసు స్టే ఎత్తివేయబడ్డ కేసు అక్రమ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, నందమూరి లక్ష్మీపార్వతి గారు వేసినటువంటి కేసు యాంటీ కరప్షన్ బ్యూరో కోర్టు నాంపల్లిలో జరుగుతోంది. ఈ నెలలో కూడా ఒక వాయిదా జరిగింది, నేను కూడా వెళ్తాను ఆ కేసుకి అప్పుడప్పుడు. ఆ కేసులోనే ఫస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో, సంవత్సరం కంటే ఎక్కువ కాలం స్టే ఉండకూడదు, 6 నెలల కంటే ఎక్కువ కాలం స్టే ఉండకూడదు, సందర్భాన్ని బట్టి అతి ముఖ్యమైనటువంటి కారణాలు చూపిస్తే తప్పితే స్టేని పొడిగించకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి మొట్టమొదటి కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఫస్ట్ కేసు ఓపెన్ అయిందే నందమూరి లక్ష్మీపార్వతి గారి, చంద్రబాబు నాయుడు గారి మీద వేసినటువంటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. ఆ కేసు ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు వేసిన కేసు, రెండు కేసులు సైమల్టేనియస్గా జరుగుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారు తన ప్రత్యర్థుల్ని మానసికంగా ఆర్థికంగా ఎలా కృంగి కృషించి నశించేలా చేస్తారో ఈ రెండు కేసులు కూడా చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తాయి, అలాగే కృంగి కృషించి మానసికంగా నశించేలా చేస్తాయి ఈ రెండు కేసులు కూడా, ఓటుకు నోటు కేసు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. చాలామందికి అనుమానం వచ్చింది, చాలామంది నాకు కూడా ఫోన్లు చేసి అడిగారు. జూలై 14 వేశారు కదా ఆ కేసుని, జూలై అంతకాలం ఎందుకు పొడిగించారండి అనేది. ఈ ఓటుకు నోటు కేసులో కొన్ని టెక్నికల్ ఉన్నాయి అన్నమాట, ఆన్ రికార్డు ఆన్ పేపర్లోనే కాకుండా కొన్ని టెక్నికల్గా కూడా ఉన్నాయి. అది వాయిస్ టెస్టు, చంద్రబాబు నాయుడు గారు వాయిస్ టెస్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాల్సి ఉంటుంది, వాయిస్ టెస్ట్ ల్యాబ్కు పంపించాల్సి ఉంటుంది. అట్లాగే నోట్లు పంపించిన దాని మీద కాంగ్రెస్ ప్రస్తుత ఎంపీ రేవంత్ రెడ్డి గారి వేలిముద్రలు ఉన్నాయా లేవా, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందా అన్న దాని మీద విచారణ జరగాలి, దాని మీద వేలిముద్రలు ఉన్నాయా లేవా, బ్యాగ్ మీద వేలిముద్రలు ఉన్నాయని తీసుకొచ్చిన సంచిలో బ్యాగ్లో దాని మీద వేలిముద్రలు ఉన్నాయా లేవా, అవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి 1-2 సార్లు ధృవీకరించుకుని వాటిల్ని సర్కమర్షియల్ ఎవిడెన్స్ లాగా పెట్టుకోవాల్సింది ఉంది కనుక ఇది 6 నెలల పాటు జూలై 14 వరకు కూడా వాయిదా వేయడం జరిగింది. తప్పితే సుప్రీంకోర్టుకి ఎటువంటి వేరే ఉద్దేశాలు లేవు, అవన్నీ కూడా టెక్నికల్గా సాంకేతిక పరంగా కూడా చూసి అవన్నీ వచ్చిన తర్వాత విచారణ చేపడదామని. అదొక శుభ పరిణామం ఆళ్ళగడ్డ రామకృష్ణారెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఒక శుభ పరిణామం. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని పరిపాలించారు బాబు గారు, మమ్మల్ని ఎవరో ఏం చేయలేరు అన్నటువంటి ఒక ధీమాలో ఉన్న వ్యక్తికి, చంద్రబాబు గారికి
ఇది ఊరట కల్పించే విషయం కాదు, ఆందోళన కలిగించే విషయమే. సుప్రీంకోర్టు అడ్మిట్ చేసింది త్రిసభ్య ధర్మాసనము, ఎస్ఏ బాబ్డే గారి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించి విచారణకి అర్హమైనదే ఈ పిటిషన్ అని చెప్పి విచారణకు స్వీకరించింది గనక చంద్రబాబు గారికి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. మరి మన పచ్చ మీడియా, పిచ్చి మీడియా దానికి కూడా బాబు గారికి చెంపదెబ్బ, బాబు గారికి మొటికాయలు అనేటువంటివి ఎక్కడో కూడా వాడకుండానే ఎక్కడో 16 పేజీలున్నో 14 పేజీలున్నో 4 ముక్కలు రాసి వదిలేశారు. వాళ్ళందరికీ ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో తెలియడం లేదు. అమరావతి ఉద్యమానికి 1 ఏడాది అయిపోయింది. జనవరి 17 మొదలెట్టారు, డిసెంబర్ 17 1 ఏడాది అయిపోయింది. మరియు నెలలు కూడా తగ్గించేస్తున్నారు ఆ వ్యాఖ్యాతలు సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకుంటూ 11 నెలలకే 1 ఏడాదిని పూర్తి చేసేస్తున్నారు వాళ్ళు. 12వ నెల కూడా అయిపోయిందని చెప్పేస్తున్నారు, 1 సంవత్సరం అయిపోయిందని చెప్పి సంబరాలు కూడా చేసేస్తున్నారు, దానికి ర్యాలీలు చేసేసుకుంటున్నారు. పార్లమెంట్కి వెళ్ళి ఒంగోన్నాడు ఆయన, మెట్లకు దండం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. నరేంద్ర మోడీ గారు ఈ భవనం వద్దు, మనకి దీన్ని వేరే రకంగా వాడుకుందామని కొత్త పార్లమెంట్ 927 కోట్ల రూపాయలతో కొత్త పార్లమెంట్ భవనం కట్టించేస్తున్నాడు. నిన్నెళ్ళి మట్టి మీద పడుకుండిపోయాడు, బోర్ల బక్కల పడిపోయాడు. ప్రజలు ఎలాగో బొర్రల బొక్కల పొడుగుపెట్టాడు, 23 సీట్లు ఇచ్చి నీకు అధికారంలో ఉన్న నీకు 23 సీట్లుగా పరిమితం చేసి బొర్రల పొడుగుపెడితే నిన్నెళ్ళి మట్టి మీద పడుకున్నాడు అమరావతి. మట్టి మీద పడుకుండి పోయి దండం పడిపోయి సాక్షాత్ సాష్టాంగ నమస్కారం చేసేస్తున్నాడు, అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పి. అమరావతి రాజధాని కానీ పార్లమెంటు భవనానికి కేవలం 927 కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి గారు కట్టిస్తూ ఉంటే అక్కడ ఢిల్లీలో తాత్కాలిక నిర్మాణానికి సెక్రటేరియట్ భవనానికి అసెంబ్లీ భవనానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా బాబు గారు, ఎవడబ్బ సొమ్ము అనుకున్నారు. ప్రజలు చెమటోడ్చి రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే ఆ పన్నుల్ని ఇంత దారుణంగా లూటీ చేస్తారా బాబు గారు మీరు? అయిపోయింది బాబు గారు, మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి సంవత్సరం పాటు ప్రజలకి మీరు చేసిన ఘోరాలు నేరాలు అన్నీ తెలియజెప్పి ప్రజలు కన్విన్స్ అయ్యి ప్రజలు మిమ్మల్ని బోర్ల బొక్కలో పడుకోబెట్టారు. మీకు రాజకీయ సమాధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్ర 6 కోట్ల మంది ప్రజలు మీకు రాజకీయ సమాధి చేసేసారు మీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి. మీ పుత్రరత్నం గారు ఉన్నారు కదా, ఆయన ఏం భాష మాట్లాడతారో ఆయనకి తెలియదు, ప్రజలు ఆయన్ని విశ్వసించరు. మీ బౌమర్దిక్కం వియ్యంకుడు గారు ఉన్నారు కదా, బాలకృష్ణ గారు, అభిమాని వెళ్తేనే ఫళ్ళును కొడతాడు ఆయన, అభిమాని పూలదండ ఇస్తే ఫళ్ళును కొడతాడు. ప్రజలు ఏదైనా సమస్య చెప్పుకోవడానికి వెళ్తే వాళ్ళని కొడితే ఎట్లాగండి ముఖ్యమంత్రిగా అయ్యి ఉండో మంత్రిగా అయ్యి ఉంటుంది, అందుకని ఆయనకి ఓట్లేయరు. సో మీ తెలుగుదేశం పార్టీకి రాజకీయ సమాధి ప్రజలు కట్టేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు, దాని మీద కాంక్రీట్ వేస్తున్నారనమాట. కాంక్రీట్ వేసేసి మీ రాజకీయ జీవితానికి, మీ రాజకీయ భవిష్యత్తుకి, తెలుగుదేశం పార్టీకి పూర్తిగా సమాధి చాలా చక్కగా అందంగా కడుతున్నారు. కనుక ఇప్పుడైనా సరే కాస్త జ్ఞానోదయం తెచ్చుకుని యువకుడు 40 మంది 40 ఏళ్ళు లేవు జగన్మోహన్ రెడ్డి గారికి, మీకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అప్పడాలు చేయడానిక, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు రాజకీయ ఇండస్ట్రీ అనేది అప్పడాలు చేసుకోవడానికి పనికి వస్తుంది మీ ఇండస్ట్రీ, లేకపోతే పొరుల దండాల కోసం పనికి వస్తుందా మీ ఇండస్ట్రీ? వెళ్ళి మంచి మంచి సలహాలు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 18 నెలలు అయితే ఒక్క అవినీతి ఆరోపణ చేయలేకపోయావు కాదు చంద్రబాబు, నువ్వు కానీ నీ పార్టీ కానీ ఒక్క అవినీతి ఆరోపణ చేయలేకపోయావే, ఇంకా రెఫరెండం కావాలంటావా, రాజీనామాలు చేయమని అడుగుతావా 151 మందిని? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నీ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు రాజీనామాలు ఆయన చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజా తీర్పు పొందాడు. నువ్వు రిఫరెండం చేసుకో, నీకు కావాలంటే నువ్వు రిఫరెండం. నీ 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో 4 పార్టీ ఆల్రెడీ నీ దగ్గర నుంచి జంపు జలానీస్ అయిపోయారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నీకు సమర్థించడం మానేశారు నిన్ను, జంపు జలానీస్ కాదు వాళ్ళు, నీ పద్ధతి నచ్చక వాటు వెళ్ళిపోయారు పక్కకి. ఆ 4 తీస్తే 18 మంది 19 మంది మిగిలారు కదా, వాళ్ళతో రాజీనామాలు చేయించి నీతో పాటు నువ్వు కూడా కుప్పంలో రాజీనామా చేయి. మొదటి 3 రౌండ్లు వెనకబడ్డారు మీరు కిందసారి కౌంటింగ్లో, ఈసారి పూర్తిగా వెనకబడిపోతారు. మీతో సహా మీ 19 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి రెఫరెండం నువ్వు చేసుకో. జగన్మోహన్ రెడ్డి గారికి చేయాల్సిన 151 సీట్లు ఉన్నాయి ఆయనకి,
ఆయనగా చేయాల్సింది. నువ్వు ముందు నీ పార్టీ చేత రాజీనామా చేయించేసి నీ ఎమ్మెల్యేలతోటి ఎస్ 19కి 19 గెలిచానని చెప్పి దెబ్బలు తరుచుకుంటురా, అది కాక నీకు మద్దతు తెలుపుతున్నారు కదా ఇంకో ఆయన. తిరుపతికి ఎలాగో ఉప ఎన్నిక వస్తుంది పార్లమెంట్కి, అలాగే ఇంకో ఆయన నీకు మద్దతు తెలుపుతున్నారు కదా, రాజుగారు ఆయనతోటి కూడా చెప్పేసి ఆయనతోటి కూడా రాజీనామా చేయించి 2 పార్లమెంట్ సీట్లకి 19 అసెంబ్లీ సీట్లకి రెఫరెండం చేసుకో, చూద్దాం ఎవరు దమ్మెంతో చూసుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారి దమ్మెంతో, చంద్రబాబు దమ్మెంతో ప్రజలు తేల్చేస్తారు, అప్పుడు రెఫరెండం అందాం. అలా చేయండి బాబు గారు, చాలా బాగుంటుంది. మళ్ళీ కలుద్దాం బాబు గారు, మీరంటే చాలా అభిమానం. మీరు రాజకీయంగా ఇలా అది మీ పార్టీ రాజకీయంగా సమాధి కట్టేస్తున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు బాధగా ఉంది, ఏం చేయలేను. మీరంటే నాకు చాలా గౌరవం బాబు గారు. మళ్ళీ కలుస్తానే. జై హింద్.